నిజంగా నేను మైక్ స్టేజ్ చాలా బ్యాడ్ కాంబినేషన్ మనకు అసలు ఇప్పటికి అర్థం కాదు ఇది బట్ ఈసారి మొన్న రిలీజ్ అయిన మా గద్దలకొండ గణేష్ సినిమా మా సైన్మాని ఇంత పెద్ద విజయం చేసిన ఆడియన్స్కి ప్రేక్షకులకి అది వాళ్ళ దాకా తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఇందాక గ్రూప్ ఫోటో తీసుకుంటుంటే ఇక్కడ మా సినిమాలో పనిచేసిన ఇద్దరు మెయిన్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్లు ఒక ఆయన అథర్వాని ఇంకా బోస్ని ఐఎమ్ రియలీ మిస్సింగ్ దెమ్ హియర్ మా సినిమాకి వచ్చినప్పటికీ ఈ సినిమాలో చాలామంది సినిమాలు చేస్తూ ఉంటాం బట్ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు కొంతమంది అవ్వరు ఈ సినిమాలో నాకు చాలామంది మంచి స్నేహితులు అయ్యారు కొంతమంది అందులో అథర్వ ఒకడు మై బ్రదర్ ఫ్రమ్ అన్ అదర్ మదర్ ఇంకో స్టేట్ నుంచి వచ్చాడు ఇక్కడికి ఈ సినిమాలో అభిలాష్ అనే క్యారెక్టర్కి చాలా న్యాయం చేసి చాలా ప్రేమతో ఈ సినిమా చేసి మా అందరికి చాలా దగ్గర అయ్యాడు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ లార్డ్ అథర్వ ఫర్ టేకింగ్ అప్ అభిలాష్ అండ్ టు బోస్ చాలామంది కొంతమంది టెక్నీషియన్స్ స్పీడ్ ఉంటుంది కొన్నిసార్లు క్వాలిటీ ఉండదు బట్ బోస్ లాంటి టెక్నీషియన్ని అలాంటి స్పీడ్తో అలాంటి క్వాలిటీతో నేనైతే ఇప్పుడు పనిచేయలేదు చూడలేదు వినలేదు కూడా బోస్ థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ ఇంత అద్భుతంగా చూపించినందుకు అండ్ మా సినిమాని జనాలందరికి తీసుకెళ్ళి రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు నీ సినిమాటోగ్రఫీ గురించి చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ బోస్ హోప్ యూ సీ యూ సూన్ ఇంకోటి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు అంటే ఇంకోటి మెయిన్గా చెప్పాలంటే మన బ్రహ్మానందం గారు ఆయనతో నిజంగా నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోవడం నా దురదృష్టం డెఫినెట్గా ఆయనతో చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా అలాంటి ఒక మంచి డైలాగ్తో ఆయనతో సినిమా స్టార్ట్ అవ్వడం నిజంగా మా సినిమాకు ఒక అదృష్టం అది సో థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అండ్ ఇంకోటి ఈ సినిమాలో లాస్ట్లో ఒక హీరో క్యామియో చేయాలి నేను హరీష్ గారు ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది అనుకున్నాం అంటే ఆ హీరో మీద ఏంటంటే ఒక చిన్న సెల్ఫ్ జోక్ వేస్తారనమాట ఏముంది మన వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారంటే ఏమన్నా చిన్న ఈగో ఉండొచ్చు అరే నా మీద నేను హీరోని నా మీద జోక్ ఏంటని అనుకోవచ్చు బట్ నేను నితిన్కి ఫోన్ చేయగానే నితిన్ ఇట్లా ఒక చిన్న క్యామియో ఉంది మా సినిమాలో నువ్వు చెయ్యాలి అంటే ఏంటి ఎలా అని అడగలేదు ఎక్కడ ఎప్పుడు అని అడిగాడు అందుకు నితిన్కి నేను ఫస్ట్ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నితిన్ సినిమాలో లాస్ట్ నువ్వు చేసిన చిన్నపాటి అయినా చాలా స్వీట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ దట్స్ అన్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ అండ్ మా సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్కి నాకు రాకపోయినా చాలా కష్టపడిన అది చేయించారు ప్లస్ మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్కి నిజంగా చెప్పాలంటే సినిమాలు ఫైట్లు లేవు కానీ ఆయన మా షూటింగ్లో డైరెక్టర్ రోజు ఎలా ఉంటారు యాక్టర్స్ ఎలా ఉంటారు పాప అట్లా ప్రతిరోజు మాతోనే ఉండి వెంకట మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ మాస్టర్ ఈ సినిమాలో పనిచేసిన మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అండ్ మా ఎడిటర్ ఛోటా కే ప్రసాద్ గారికి మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ మంది మర్చిపోతున్నాను ఎవరినైనా థింక్ అబౌట్ టెక్నీషియన్స్ ఎస్ మా ఫైట్ వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ పేరు మీద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎవరైనా పేరు మర్చిపోయింటే ఐమ్ రియలీ సారీ నిజంగా సినిమాలో నా కుర్తాలు చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అవి డిజైన్ చేసిన డిజైనర్ గౌరీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి ఏమైనా పేరు మర్చిపోతే సారీ ఇంకా నేను మంచి ఒక అకేషన్స్ ఉంటాయి డెఫినెట్గా చెప్తాను ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఏదో డబ్బులు ఇచ్చాం నేను ఏదో పని చేస్తున్నాను పని చేసి ఇంటికి వెళ్ళిపోవాలని కాదు ప్రతి ఒక్కరు చాలా ప్రేమతో సినిమాలో నటించారు సినిమాలో వర్క్ చేశారు వాళ్ళందరికీ మళ్ళీ పేరు పెద్ద థ్యాంక్స్ ప్లస్ మా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ వంశీ శత్రు ప్రభాసీను రచ రవి ప్రతి ఒక్కరికి ఎన్నో ఒకరైనా పేరు మర్చిపోవచ్చు మృణాలిని కానీ డింపుల్ ఒక మంచి పాట చేసింది ప్లస్ మా సినిమాలో చేసిన చింతపండు మా సత్య అందరినీ విపరీతంగా నవ్వించారు సినిమాలో ప్లస్ ఇంకెవరినైనా మర్చిపోయింటే ఆమె నిజంగా క్షమించాలి ప్రతి ఒక్కరూ చాలా ప్రేమతో చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో ఈరోజు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే మీ అందరి కాంట్రిబ్యూషన్ వల్ల కూడా సో మీ అందరికి మళ్ళీ పేరున థ్యాంక్స్ ఇంకోటి మా సినిమాలో నటించిన పూజ హెగ్డే నిజంగా నా కెరీర్ ఫస్ట్ హీరోయిన్ అండ్ తనతో పాటు ఈ జర్నీ మళ్ళీ 9వ సినిమా తనతో చేయడం చాలా బాగుంది థ్యాంక్ యూ పూజ
तनु ओक हीरोइन गा मेट मेट जरुगुतु चाला हाइट रीच अवाल कोरुकुंटू प्लस मा सिनेमा लाइक मा म्यूजिक डायरेक्टर मिकी नेनु मिकी इप्पटिदाका इदि मा मूडो सिनेमा ఫస్ట్ ముకుంద చేసాం చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు సినిమా రిలీజ్ అయ్యింది ఓకే బట్ మేము అనుకున్నంత విజయం రాలేదు సినిమా సో తర్వాత మళ్ళీ మిస్టర్ అని చేసాం దానికి మిక్కీ బాగా చేసాడు దాట్ ఆల్సో డిడ్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ బట్ ఇన్ ద ఫైనల్లో కూర్చొని మాట్లాడుకుంటాం మిక్కీ ఫైనల్గా హిట్ కొట్టాం మన ఇద్దరం అని అంటే తనకు కూడా సినిమా అంటే చాలా ఇష్టం ఎంతో ఉంటుంది అండ్ ఐ ఫౌండ్ ఎ రియలీ గుడ్ ఫ్రెండ్ ఇన్ హిమ్ అమేజింగ్ పర్సన్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ తన పనే తప్ప తను ఎక్కువ మాట్లాడకూడదని నమ్మే వ్యక్తి తను సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ అండ్ మన మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి లిరిసిస్టులు భాస్కర్ భట్ల గారికి వనమాలి గారికి చంద్రబోస్ గారికి సింగర్స్ అనురాగ్కి మీతో పిల్లలు అందరికి మర్చిపోయాను సారీ థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చారు ఈ సినిమాకి ఇంకా మా సినిమాలకు వస్తే మెయిన్ మా మెయిన్ క్యాండిడేట్ మా హరిశంకర్ గారికి ఫస్ట్ అరే అప్పుడప్పుడు కళ్యాణ్బాబుకి గబ్బర్ సింగ్ ఇచ్చినప్పుడు నేను చూసి సినిమా చాలా ఆనందపడ్డా ఈ డైరెక్టర్తో మనం ఎప్పుడైనా చేస్తామా ఆ డైరెక్టర్ మన దగ్గర కథ తీసుకొస్తాడన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు అంటే ఆ రేంజ్ కాదు బాబాయ్తో చేస్తారు మనతో ఏం చేస్తారు అనుకున్నాం బట్ ఇందాక డబ్బులు ఇచ్చారు కదా సార్ మాట్లాడమని అంటే చాలామంది డైరెక్టర్స్కి పెద్దోళ్ళు వెళ్ళిపోయిందో ఎక్కడో ఒక చిన్న ఈయన చిన్నవాళ్ళైనా చిన్న టెక్నీషియన్స్ అయినా చిన్న ఆర్టిస్ట్కి అయినా ప్రతి ఒక్కరికి చాలా చాలా ఈరోజు చాలా సపోర్టివ్ ఇచ్చే ఆపర్చునిటీ ఇస్తారు దట్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ రియలీ లైక్ టు అప్రిషియేట్ సార్ ఇంకోటి మేమిద్దరం ఎక్కువ కనెక్ట్ అయింది ఎక్కడ అంటే నాకు సినిమాలంటే పిచ్చి నాకు సినిమాలు తప్ప వేరేవి తెలియదు తెలుసుకోవడం కూడా లేదు అలాంటి వ్యక్తి మళ్ళీ నాకు తగిలిందంటే హరిశంకర్ గారే అక్కడ కనెక్ట్ అయ్యాం ఆయనకు సినిమా ఆయన కసురుకున్న అరిసిన తిట్టిన ఏడ్చిన ఏదైనా సినిమా కోసమే అలాంటి ఆయనతో నాకు పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ నన్ను ఒక వరుణ్ తేజ్లా కాకుండా రేపు పొద్దున అందరూ థియేటర్లో చూ నాకు వరుణ్ తేజ్ కనపట్లేదు నాకు గద్దలకొండ గణేష్ కనిపిస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది ఒక యాక్టర్గా దట్ నాకు కిక్ ఇస్తుంది నాకు అలా జనాలు మాట్లాడుతుంటే థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఈ రోల్ ఇచ్చి ఈ సినిమాలో ఎంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ మా ప్రొడ్యూసర్స్ రామ్ గారు గోపి గారు ఇద్దరికి వాళ్ళిద్దరు బంగారం వాళ్ళకి అసలు వేరే ధ్యాస ఉండదు సినిమా తప్ప మంచి సినిమా తీయాలనేది తప్ప మంచి థాట్స్తో ఎప్పుడు ఉంటారు అలాంటి వాళ్ళతో నేను 2 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాను చాలా ట్రై చేసాం బట్ ఫైనల్గా లేట్ అయినా కూడా కరెక్ట్గా వచ్చింది సార్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్టివ్గా ఈ సినిమాతో ఉన్నారు ఇంకోటి ఈ సినిమాతో ఒక చిన్న స్మాల్ విషయం ఏంటంటే నాకు సినిమాలో ఆయన రాసిన డైలాగ్ ఒకటి హరీష్ గారు రాశారన్నమాట క్లైమాక్స్లో నేను ఆ తర్వాత చెప్పేది అది నేను క్యారవాన్లో గురించి చదువుతున్నాను కొన్నిసార్లు దేవుడు మనకు అన్ని ఇస్తాడు ఆ కృతజ్ఞత అనేది కొన్నిసార్లు మర్చిపోతాం పనిలో బిజీగా పడు లేక కాదు బట్ సినిమాలో పడ్డాం ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఈ సినిమా ఆ సినిమాని ఎక్కడో దేవుడు మనకి ఇంత ఆపర్చునిటీ ఇస్తున్నాడని ఎక్కడో తెలియకుండా మిస్ అయ్యి మర్చిపోయాను ఆయన డైలాగ్ ఇచ్చినప్పుడు సినిమా ఇంత డబ్బు ఇస్తుందని నిన్న ఇంత పేరిస్తుందని నిన్న కానీ ఇంత ప్రేమిస్తుందని ఎప్పుడు వినలేని రాసింది మంచి డైలాగ్ అది అది విన్నప్పుడు నిజంగా ఫస్ట్ చదివినప్పుడు నా కళ్ళు నుంచి నీళ్ళు వచ్చినాయి అరే ఎంత అదృష్టం చేసుకున్నాం మనం ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఇంత అద్భుతమైన ఇండస్ట్రీలో మనకు ఒక అవకాశం ఒక ఛాన్స్ దొరికడం వెంటనే నాకు గుర్తొచ్చేది నాకు ఇలా నేను ఇండస్ట్రీకి వచ్చానంటే దానికి కారణం ఏకకారణం చిరంజీవి గారు వెంటనే నేను ఆయనకు పెద్ద మెసేజ్ పెట్టాను డాడీ థ్యాంక్ యూ డాడీ మీరేదో మీ కష్టంతో మీ ఇష్టంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఇంత బంగారు బాట మా అందరికీ వేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పి అని ఆయన థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట బట్ మళ్ళీ ఈ మీడియం ద్వారా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీ మాకు ఇంత వండర్ఫుల్ ఇండస్ట్రీలో మందరిని ఎల్లో అని చూపించి దారి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లస్ లాస్ట్ థింగ్ ఈ సినిమా రిలీజ్కి 1 డే ముందు అందరికీ తెలుసు ఈ విషయం బోరుగొట్టు ఉండొచ్చు సినిమా టైటిల్ మార్చాలని చెప్పి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు ఎస్ వి రెస్పెక్ట్ ఇట్ డెఫినెట్లీ అందుకే లాస్ట్లో మాకేమైనా ప్రాబ్లం వస్తుందని తెలిసినా కూడా ఆ డెసిషన్ తీసుకొని మార్చాము టైటిల్
ఈ సినిమా జరుగుతున్నప్పుడు హరీష్ గారు బిజీగా ప్రెస్ మీట్లో ఉన్నారు అండ్ అందరూ ఆ చిన్న ఒక హేవక్ సిచ్యువేషన్ ఉండిందనమాట. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ ఫోన్ చేసేది మా చరణానికి. కరెక్ట్గా ఫోన్ తీసుకుని నాకు టెన్షన్ వేస్తుంది, టైటిల్ మార్చేస్తా అంటున్నారు, సెన్సర్ సర్టిఫికెట్ వాట్ ఎవర్, ఫోన్ తీసుకుని చరణను ఫోన్ చేశాను ఇంటికి రా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే చరణన్ ఇంట్లో చరణన్న మన ఎన్టీఆర్ గారు ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అక్కడికి వెళ్తే చెప్పాను, నా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ రోజు నిజంగా నాకున్న స్ట్రెస్ని ఇక్కడి నుంచి జీరోకి తీసుకొచ్చింది మా అన్నయ్య ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరిద్దరూ అంత చెప్పిన మాటలు మీ ఎక్స్పీరియన్స్ వల్ల దేనివల్ల అయినా కూడా రియలీ రియలీ హెల్ప్ మీ టు కామ్ డౌన్ అండ్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ టు ఆల్ ది ఆడియన్స్ అగైన్. గద్దల్కొండ గణేష్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.